ప్రియులరా, వినయకాలం మరలా మనం కలుసుకోవడానికి ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన తరుణాన్ని బట్టి ప్రభుకి ఎంత వదనస్తున్నా వింటున్నాను. మీరంతా బాగున్నారని నమ్ముతున్నా, మీ పిల్లలు కుటుంబాలన్నీ కూడా బాగున్నాయని నమ్ముతున్నాను. రండి, టీవీ దగ్గర కూర్చోండి, దేవుని వాక్యం వినాలని ప్రభు నామన మనవి చేస్తున్నా. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుండి 48వ వచనం వరకు చదువుకున్నాను. 43 నుండి 48, నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులు ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మను ప్రేమించిన వాడే ప్రేమించాడు ఎలా? మీకేం ఫలము కలుగును? శుకరుడు అలాగనే చేదురు. మీ సహోదరులకు మాత్ర వదనము చేసినలా మీరు ఎక్కువ చేయించున్నదేమి? అన్ని జనులు అలాగూ చేయించున్నారు కదా. పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండుడి. ప్రార్థన చేసుకుందామండి, అందరు కూర్చోండి. ప్రభుగల పరలోకపు తండ్రి, మీ కనుమరినామని బట్టి వదనాలు. ఈ దిన భాగాన్ని బట్టి వదనాలు. దీవించము, ఆశ్రయించు. దీంట్లో ఆత్మీయ విషయాలు మేము గ్రహించడానికి సాతాను యొక్క కుక్తి, సాతాను యొక్క శీఘ్ర శక్తులు వేసి నామంలో బంధిస్తున్నాం తండ్రి. మీరే సహాయించండి, రోజున వారందరూ కూడా దీవించండి. ఈ మన్నా మినిస్టర్ ప్రోగ్రాం ఇది కూడా ఆశీర్వదించి దీవించండి. బిడ్డల యొక్క ప్రయాసం వ్యర్థం కాకుండా ప్రభా మీరే సహాయం చేయమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రిల్లారా, ఇక్కడ గమనిస్తే 43వ వచనం, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించు మరి చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. కనుక ఏమరాబడింది, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుము అనండి. కానీ బైబిల్ అలాగ చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుంది? శత్రువుని ప్రేమించు. పొరుగువారి కంటే శత్రువును మనం ఎక్కువగా ప్రేమించాలి అని దేవుడు. యేసుప్రభు భూమిది ఉన్నప్పుడు శత్రువును ప్రేమించినాడు, వారి కొరకు ప్రార్థన చేసినాడు, కన్నీళ్లు కార్చినాడు. మనకు కూడా ఈ సమయంలో శత్రువును ప్రేమించు. కనుక మనకు ఎవరు శత్రువులు ఉన్నారు? ఎవరు లేరు. కానీ ప్రభు ఈ మాట రాస్తున్నాడు. ఒకవేళ ఏదైనా ఉంటే వారిని మనం ప్రేమించాలి. ఎవరైనా ఉంటే వారిని మనం ప్రేమించి రాజ్య సువార్త వారికి చెప్పాలి. అలా చెప్పడం వలన దేవునికి మహిమ కలిగేదిగా ఉంది. రెండు కిందికి వెళ్దాం. 44 వచ్చిన, నేను మీతో చెప్పినదేమనగా, మీరు భూలోకమందున మీ తండ్రి కుమారై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. కాబట్టి గమనించండి, నేను మీతో చెప్పినది ఏమనగా అనే మాట. తర్వాత ఏమంటాడు, పరలోకమందున మీ తండ్రి కుమారుడు మీ శత్రువులను ప్రేమించడం. అలా చెప్తున్నాడు ఇక్కడ, మీ శత్రువులను ప్రేమించు. నిజంగా మనం ప్రేమిస్తున్నావా? మన ఇంట్లో మనకు మన పిల్లలే మన మాట వినలే అనుకో, వాళ్ళు శత్రువులా? ఎవరు మన మాట వినలే అనుకో, వాళ్ళు శత్రువులు కాదు కదా. శత్రువులాగా మనం భావించకూడదు. మరి వారిని మనం ప్రేమించాలి, వారి కొరకు మనము ఏదైనా చేయాలి. యేసుప్రభు అదే చేశాడు. మనం కూడా అలాగా అలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు.
ఇంకేమంటాడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. శత్రువులను ప్రేమించమన్నాడు, హింసించు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఎంతమంది మనం హింసిస్తున్నారో వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? మాటల ద్వారా, క్రియల ద్వారా, అనేక కార్యాల ద్వారా. ఈనాడు మనల్ని హింసించేవారు ఎంతోమంది ఉన్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభా, పలాని వ్యక్తి ద్వారా నేను బాధపడుతున్నాను, దేవా కరికరించండి. కాబట్టి క్షమించాం, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎంతమంది చేస్తున్నారు ప్రార్థన? మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్తే ఎంతమంది మనం ప్రార్థన చేస్తున్నాం? లూకా స్వార్త 23:34 చూడండి. లూకా స్వార్త 23:34 నేను చదువుతాను, జాగ్రత్త వినండి. యేసు, తండ్రి వీరేమి చేయించున్నారు? వీరు కనుక వీరిని క్షమించమని చెప్పను, క్షమించమని కోరుకున్నా. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన క్షమాపణ కోరుకున్నాడు. ఎటువంటి దయ కలిగిన వాడు మన దేవుడు, ఎటువంటి కృప కలిగిన వాడు మన దేవుడు. కనుక మనం చాలా జాగ్రత్తగా విషయాల్లో మరి ఉండాలని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది, దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ఆ రీతిగా దేవుని వాక్యానికి అప్పగించుకుందాం, మనం సరి చేసుకుందాం, చక్క చేసుకుందాం. ప్రభు చిత్తానుసారముగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం గమనిస్తే ఎటువంటి శ్రేష్టమైన మాటలు ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు రాసినాడు. ఎవరైనా మన మీద నిద్రపోయినప్పుడు, ఎవరైనా మన మీద అవమానపరిచి, ఎవరైనా మన మీద సమస్యలు తీసుకొచ్చినప్పుడు వారిని క్షమించి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగనే మన హృదయంలో దాచిపెట్టుకోకూడదు, అది మనకు విషయంగా మారింది కనుక ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకోవడం ఎంతైనా, ఎప్పటికప్పుడే సరి చేసుకోవడం ఎంతైనా మంచిది. దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తున్న ఆత్మీయమైన సత్యాలు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. చూడండి, మరి ఇక్కడ మనం చూస్తే వచనం, మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించడం మీకేమీ ఫలము కలుగును. మనకు మనకు మన కాని వాళ్ళను మనం ప్రేమించాలి, మనం వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని ప్రేమించాలి, వ్యతిరేకంగా ప్రార్థన చేసే వాళ్ళని ప్రేమించాలని బైబిల్ చెప్తుంది. షాల్లో ప్రియులారా గమనించండి, పరిస్థితులన్నీ మీరు జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యానికి మిమ్మల్ని అప్పగించుకొని జాగ్రత్తగా మెసులుకోవాలని ప్రభు కోరుతుంటున్నాడు. దయచేసి గమనించండి 46వ వచనం, మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన మీకేం ఫలము కలుగును. సుంకరులు అలాగ చేయించున్నారు. 47, మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయించినదేమి? అన్యజనులు అలాగ చేయించున్నారు కదా, అన్యజనులు అలాగ చేయించున్నారు. తర్వాత 48, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా జీవించుడి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మనం కూడా ఈ లోకంలో పరిపూర్ణులంగా ఉండాలి. ఆయనలో ఏ తప్పిదము లేదు, ఆయనలో ఏ పొరపాటు లేదు, ఆయనలో ఏ చెడుగు లేదు, ఆయనలో ఏ అపవిత్రత లేదు. కాబట్టి మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, మనం కూడా పరిపూర్ణులం కావాలి. దేవుని వాక్యంలో చాలా విషయాలు మనకున్నాయి. చూడండి, దేవుని వాక్యంలో
ఓ శ్రేష్టమైన వాక్యాన్ని లేఖనాన్ని మనం చూసుకుందాం. లూకాసువార్త 6:36. లూకాసువార్త 6:36 చదవండి దయచేసి. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. కనుక ఆయనలో కనికరం ఉంది, మరి మనలో ఉందా కనికరం? ఆయన పరిపూర్ణుడు అంటే ఆయనలో ఇన్ని లక్షణాలు ఉన్నాయి, మనలో కూడా ఈ లక్షణాలు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ ఆత్మీయ విషయాలు నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదురు. ఒకవేళ ప్రేమ శత్రువులు ప్రేమించకపోతే, శత్రువుల కొరకు ప్రార్థన చేయకపోతే, మనం ప్రేమించిన వారినే ప్రేమిస్తే మన పరిపూర్ణులం కాలేము. అందుకే ప్రభు ఈ ఆత్మీయమైన సంగతులు మనకు బోధిస్తున్నాడు. ఈ ఆత్మీయమైన విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్న ఆత్మీయమైన సత్యం. చూడండి మత్తయి సువార్త 19:21. మత్తయి సువార్త 19:21లో ఈ మాట మనం చూస్తాం. చూడండి, అందుకు యేసు, పరిపూర్ణుడగుటకు నీవు కోరిన ఎడల పోయి నీ ఆస్తి నామి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందున నీకు ధనము కలుగురు, నీ వచ్చి నన్ను వెంబడించు అని అతనితో చెప్పు. ఎంత శ్రేష్టమైన మాట ఇక్కడ! నువ్వు పరిపూర్ణుడు కావాలంటే పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకము నీకు ధనం కలుగుతుంది. కనుకనే ప్రభువాక్యం చెప్తుంది, నీవు కోరినలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు పంచు, అప్పుడు నువ్వు పరిపూర్ణుడు అవుతావు. యేసు ప్రభువారైతే సమస్తమును కోల్పోయాడు కదా మన కోసం, సమస్తమును అప్పగించుకున్నాడు కదా, పరలోకాన్నే కోల్పోయినాడు, ఆయన రాజ్యాన్ని కోల్పోయాడు, సింహాసనాన్ని కోల్పోయినాడు, తనకున్న ఘనత, తనకున్న వైభవాన్ని కోల్పోయాడు, తనకున్న ఆధిక్యతను కోల్పోయాడు, తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయాడు. ఆయన లోకాన్ని దిగి వచ్చాడు. అయ్యో ఎంత గొప్ప భాగ్యం, పాపులమైన మనల్ని ప్రేమించి, శిల్వకు శత్రులమైన భక్తిహీనులమైన మనల్ని ప్రేమించి ఆయన లోకాన్ని దిగి వచ్చాడు కదా. వాక్యం పెట్టిన స్నేహితుడా, సోదరి, యేసు ప్రభు వారు ఎంత క్రయధనం చెల్లిస్తే నీ సంగతి నా సంగతి ఏమిటి? మన పరిపూర్ణతలోనికి రావద్దా? చూడండి వాక్యం, చూడండి, ప్రార్థన చేసుకోండి. అట్లా మీరు కూడా ప్రార్థన చేసుకోండి, ప్రభువా ఆ పరిపూర్ణతలోనికి నన్ను కూడా తీసుకురామని ప్రార్థన చేసుకో. ప్రభుని అడుగు, ప్రభు సహాయం చేస్తాడు, ప్రభు కృప చూపిస్తాడు నీకు. దేవుని దగ్గర విజ్ఞాపన ఇచ్చేయి, ప్రభువా నన్ను పరిపూర్ణతలో తీసుకురా, నేను అట్లా బ్రతకాలని ఇష్టపడుతున్నా, అలాగే జీవించాలని నేను ఇష్టపడుతున్నా, ప్రభు నాకు సహాయం చేయి అని ప్రభుని అడిగినట్లయితే ప్రభు తప్పనిసరిగా నేను పరిపూర్ణుడిగా చేస్తాడు. పరిపూర్ణత అంటే దేవునికి ఎంత ఇష్టమైంది చూడండి. మన శరీరంలో అన్ని అవయాలు ఉన్నాయి, ఏదైనా ఒక అవయవం లేకపోతే మనం ఎంత బాధపడతాం? ముక్కు లేకపోయినా బాధపడతాం, చెవి లేకపోయినా బాధపడతాం, కన్ను లేకపోయినా బాధపడతాం, కాలు లేకపోయినా బాధపడతాం, శరీరంలో ఏ అవయవం లేకపోయినా మనం బాధపడతాం, దుఃఖపడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. అందరూ చూడేలాగున్నా, నేను ఎలాగున్నానని ఒకవైపు మన వైపు చూసుకొని మనం ఎంతో దుఃఖపడతాం. వాక్యం పెట్టినటువంటి స్నేహితుడా, సోదరి, నువ్వు కూడా అట్లా ప్రార్థన చేసుకో, ప్రభువా నీ పరిపూర్ణతలోనికి నన్ను తీసుకునిరా. వాక్యానుసారముగా నువ్వు పరిపూర్ణుడవు కనుక ప్రభువా నన్ను కూడా ఈ పరిపూర్ణతలోనికి ప్రభువా నన్ను కూడా నడిపించు. నేను అట్లా జీవించాలని ఇష్టపడుతున్నా, నేను అట్లా బ్రతకాలని ఇష్టపడుతున్నా అని దేవుడు సంగీర దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకో. ఒక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11-13. ఎఫెసీ 4:11-13 చదువుతాను, జాగ్రత్త వినండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్టు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందునకును
పరిచర్య ధర్మం చేయటకును ఆయన కొందరు అపోస్తులు గాను, కొందరు ప్రవక్తలను, కొందరు స్వార్థికులు గాను, కొందరి కాపులు గాను, ఉపదేశాలు గాను నియమించను. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణమైన పురుషత్వమునకు సమానమైన పురుషత్వం కలుగువార మగును ఆయన ఇలాగు నియమించను. చూసావా, క్రీస్తు శరీరము అంటే మన ఆత్మీయమైనటువంటి ఈ యొక్క పరిచర్యని సంపూర్ణ మగునట్లు ఇక్కడ కొంతమందిని నియమించినాడంట. అంటే దేవుడు ఉద్దేశం సంపూర్ణతలోనికి రావాలి. మన ప్రభు అలాంటి వాడే, మనము అలాగుండాల. మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నన్ను సంపూర్ణతలోకి తీసుకున్నా ప్రభువా, నేను కూడా నీ భయముకొని వాడబడాలి, నేను కూడా నీ భయముకొని జీవించాలి ప్రభువా. ఒక అపోస్తలుడిగా, ప్రవక్తగా, లేకపోతే సువార్తికునిగా, కాపరిగా, ఉపదేశకునిగా ఉండి నీ భయముకుని నేను కూడా వాడబడాలి ప్రభువా. దేవా కనికరించిన ఆయన, దయచూపించిన ఆయన, అయ్యా కనికరించండి. నీ వాక్యానికి నేను లోబడుతున్నా ప్రభా, విధే చూపించు. నన్ను ప్రేమించిన వారిని ప్రేమిస్తే లాభమైంది, కనుక నా శత్రువులు ప్రేమించు వారి కొరకు నేను ప్రార్థన చేయడం. మరి ఇలాంటి ఆత్మీయమైన విషయాలు నాలో ఉంటే నేను కూడా ప్రభా నీ పరిపూర్ణతలోనికి వచ్చినట్టే అని దేవుని సన్నిధిలో కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేసుకుంటే ప్రభు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు. ప్రభు తప్పనిసరిగా మీరు నీకు మేలు చేస్తాడు. ప్రభు తప్పనిసరిగా నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఆయన మేలు చేస్తాడు. చదువుకుంటురండి వాక్యం, అలాగనే చదువుతూ ఉండండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉండండి. దేవుని వాక్యాన్ని మిమ్మల్ని అప్పగించుకోండి, వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వండి. దయచేసి దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యం మీరు ప్రతిరోజు చదువుతున్నా, నేనైతే నమ్ముతున్నా. ఎట్ట చదవాలి బైబిల్ అంటే, ఏదో కళ్ళు మూసి మరి అలాగ తెరిచి అట్ల కాదు మన బైబిల్ చదివేది, అది పంచాగా తెరిచినట్టు తెరు. బైబిల్ చెట్ట చదవాలంటే ఉదయకాలం ఒక అధ్యాయం, సాయంకాలం ఒక అధ్యాయం. ఉదయకాలం పాత నిబంధన, సాయంకాలం కొత్త నిబంధన. మధ్యాహ్నం వరకు టైం ఉంటే కీర్తన గ్రంథం చదువుకోవాలి ఒక్కొక్క అధ్యాయం. ఒకవేళ మీకు వీలు కాలేదనుకోండి, 50 వచనాలు ఉండే ఒక అధ్యాయంలో ఒక 25 చదువుకోండి. దాని గురించి ధ్యానించండి, దాని గురించి ధ్యానించండి. దేవుడికి అనేక విషయాలు మీతో మాట్లాడతాడు, అనేక ఆత్మీయ సంగతులు దేవుడు మీతో మాట్లాడతాడు, ఆత్మీయ జీవితంలో మీకు పురుకొల్పునిస్తాడు, ఆత్మీయ జీవితంలో మీకు ఉన్నతమైన స్థానాన్ని తీసుకొస్తాడు. కాబట్టి ప్రభు వాక్యమును చాలా జాగ్రత్తగా చదువుకుంటూ రావాలి. నేను నమ్ముతున్నా, మీ పిల్లలు కూడా దేవుని వాక్యం చదువుతున్నాను నమ్ముతున్నాను. కాబట్టి ఈ వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి, ప్రార్థన చేసుకోండి, సహాయం చేస్తాడు. ప్రభు చిత్తానికి అప్పగించుకోండి, అన్ని విషయాల్లో ప్రభు చిత్తానికి అప్పగించుకోండి, ప్రభు సహాయం చేస్తాడు. మీ పరలోకము తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండు, ఎంత గొప్ప మాట. ఆహా ఎంత వైభవతకుడి ఈ సంగతి అని మనం నేర్పించాడు. దేవా కరికరించాడు. నా శరీరంలో ఒక అవయవం లేకపోతేనే లోటు వస్తేనే సంఘములో కూడా ఒక సువార్త లేకపోయినా, గాయకు లేకపోయినా, వర్తమానికి లేకపోయినా సంఘానికి ఎంత లోటు వస్తుందో ఆత్మీయ జీవితంలో కూడా అంతే కదా ప్రభువా. నా జీవితంలో నేను పరిపూర్ణతలోనికి రావాలని, పరిపూర్ణుడినిగా, పరిపూర్ణాలుగా జీవించాలని నేను ఇష్టపడుతున్న ప్రభువా, సహాయం చేయండి. బోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకోండి. ప్రభువా నన్ను కూడా పరిపూర్ణతలోని తీసుకురా తండ్రి. 43వ వచనం నుండి 48వ వచనం వరకు మీరు మాతో మాట్లాడినారు. ప్రేమించిన వారిని ప్రేమించకుండా మా శత్రువులను కూడా మేము ప్రేమించి మమ్మల్ని హింసించే వారి కొరకు కూడా మేము ప్రార్థన చేసి అనేకులను ప్రభువా మీ దగ్గర తీసుకొచ్చేవారిగా చేయండి. అలాంటి మంచి మనసు, అలాంటి మంచి హృదయం మాలో కూడా అనుగ్రహించండి. నీ పరిపూర్ణతలోనికి రావడానికి నాకు కూడా సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. అటు లేవద్దు, తిరగద్దు, కూర్చోండి.
ప్రార్థన చేసుకోండి. అలాగ దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వాదిస్తాడు, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుండి 45వ వచనం వరకు మేము ధ్యానించినాం. ధ్యానించబడ్డ ఈ వాక్యాన్ని దీవించుము, ఆశీర్వదించుము నాయన. నీ బిడ్డలు కూడా ఈ వాక్యానికి అప్పగించుకొని, అవును ప్రభు మేము కూడా పరిపూర్ణతలతో వస్తామని తీర్మానం చేసుకొని జీవించడానికి సహాయించి, ఇంకెవరైతే రక్షణ లేదో, ఎవరికైతే ఇంకా మార్మనసు లేదో, ఎవరైతే ఇంకా ప్రభా వ్యక్తిగతంగా నేను అంగీకరించలేదో, అలాంటి వారితో మాట్లాడు, దర్శించు. ఈ క్షణమైనా వారు తీర్మానం చేసుకోవడానికి సాధ్యం. ఏసయా కనికరించండి, వారు నరకానికి వెళ్ళకుండా సహాయం చేయను ఆయన. నిత్యత్వంలో నీ రాజ్యంలో వారు ప్రవేశించలాగున సహాయించి, కుటుంబాలనే ప్రభాను మార్చమని ప్రార్థన చేస్తున్నాం ఏసయ్య, కనికరించండి. నువ్వు రక్షింపబడితే ఇటు వారిని రక్షిస్తారని వాగ్దానం ఉంది కనుక అలా చేయమని ప్రార్థన చేస్తున్నా. ఆత్మదేవా, ఈ పరిచర్య ద్వారా బిడ్డలు ఎన్నో మేలును పొందినట్టు, ఎన్నో ఆశీర్వాదాలు పొందినట్లు సహాయం చేయమని, ఇదిగో ఇక్కడ చేరొచ్చిన వారందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ వాక్యానికి లోపరుచుకొని బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మీకు ఇంత వదనాలు చెల్లిస్తున్నా. ఎవరు బాధలో, ఎవరు కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో, సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో, ఒకవేళ ప్రభా ఎవరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారందరూ కూడా ధైర్యపరచు, బలపరచమని ప్రార్థన చేస్తున్నాము. అయ్యా మీకు ఎంత వదనాలు, షుగర్ బీపీతో బాధపడుతున్న వారు, ఇక భయంకరమైన రుగ్మతలతో బాధపడుతున్న వారందరూ కూడా స్వస్థ దయచేయమని, బాగుచేయమని ప్రార్థన చేస్తూ వదనాలు చెల్లిస్తూ ఇక్కడ మోకరించిన వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసుప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రియులారా, వాక్యం ఇలాగనే వింటూ ఉండండి, ఆత్మీయమైన విషయాలు నేర్చుకోండి, ఆత్మీయంగా మేలు పొందాలని ప్రభునామను పని చేస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుతున్నా, మీ కుటుంబాన్ని పొలపడ్డ దీవించాలని కోరుతున్నా. ఈ మన్నా టీవీ ప్రేక్షకులందరికీ వదనాలు. ఈ పరిచర్య ఇంకా అనేక స్థలాలకు వెళ్ళినట్టు ప్రార్థన చేయండి. జేసీ టీవీ ఆ యొక్క దయ మరి అది కేబుల్ ద్వారా ఈ పరిచర్య ఇంకా అనేక స్థలం ప్రవహించినట్లు మీ ప్రార్థన అవసరతలు కోరుకుంటున్నాం, ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. కనుక ఈ పరిచర్య కొరకు కూడా మీరు భారత్ ప్రార్థన చేయండి, నా కొరకు కూడా భారత్ ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.